ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే మనం ఇతరుల్లో మంచే చూడాలి, దానినే అలవాటు చేసుకోవాలి. అందమైనది మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నవాళ్ళు ఆనందాన్ని పొందుతారు. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. శాంతంగా ఉన్నవాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలరు. ఎవరూ చూడలేదని తప్పు చేయకు, అందరూ చూస్తున్నారని అప్పు చేయకు. జీవితంలో రెండూ పెద్ద ముప్పులే మీకు. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమే, అధర్మం కోసమే ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాటం ఏదో ధర్మం కోసం పోరాడు, జనం కోసం పోరాడు. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడిపోతుంది. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బతికేవాడు మనిషి. కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి. మనసు చెప్పినట్లు మనం వినటం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని ప్రసాదించే మంచి మాట ఒకటి వింటే చాలు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. మీరు అంటిపెట్టుకున్న వాటిని మాత్రమే మీరు కోల్పోతారు. నాలుక పదునైన కత్తి లాంటిది, రక్తం తీయకుండానే చంపేస్తుంది. మీ స్వంత మోక్షానికి కృషి చేయండి, ఇతరులపై ఆధారపడవద్దు. ప్రారంభం ఉన్న ప్రతిదానికి ముగింపు ఉంటుంది, దానితో శాంతి పొందండి, మరియు అంతా బాగానే ఉంటుంది. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుడతాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామనేదే చాలా ముఖ్యమైనది. మనిషిని చెడు మార్గాల వైపు ఆకర్షిస్తుంది అతని స్వంత మనసు, అతని శత్రువు కాదు. గతంలో నివసించవద్దు, భవిష్యత్తు గురించి కలలు కనవద్దు, ప్రస్తుత కాలంపై మనసును కేంద్రీకరించండి. ఏదైనా చేయడం విలువైనదైతే మీ హృదయంతో చేయండి. పగ యొక్క ఆలోచనలు మనసులో ఉన్నంత వరకు కోపం ఎప్పటికీ అదృశ్యం కాదు. పగని మర్చిపోతే కోపం అదృశ్యమవుతుంది. ఒక్క క్షణం ఒక రోజును మార్చగలదు, ఒక్కరోజు జీవితాన్ని మార్చగలదు, మరియు ఒక జీవితం ప్రపంచాన్ని మార్చగలదు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించటం కన్నా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు, కానీ ఒక నిజాన్ని తప్ప. ధ్యానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పని ఒక ధ్యానంగా చేయి. కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లు నీలోని శోకాన్ని ఆర్పి. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపవిజయాలుగా మార్చలేరు. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందటమే అత్యుత్తమం. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతనికి విడువని నీడలాగా ఆనందం అతని వెన్నుంటే ఉంటుంది. మీ సంపదలో కొంత భాగం పేదవాళ్ళకి పంచండి, వాళ్ళు ఆనందం మీకు పంచుతారు.